ఎక్స్‌పీరియన్స్. సీఎం గారు ప్లీజ్ ప్లీజ్ వెయిట్ ప్లీజ్ ప్లీజ్ అధ్యక్ష ప్లీజ్ ప్రకాష్ రెడ్డి గారు టేక్ యువర్ సీట్ టేక్ యువర్ సీట్ సో అధ్యక్ష ఆ విధంగా సే గో ఆన్ డిస్టర్బింగ్ మీన్స్ దిస్ విల్ కంటిన్యూ రాష్ట్ర ప్రభుత్వం సీఎం గారు ఇస్ గోయింగ్ టు కంక్లూడ్ ప్లీజ్ సిట్ ఆర్థిక పరమైన ఇబ్బందులు ఏ ఒక్కటి పడకుండా ఇంత పెద్ద కార్యక్రమం చేసే ప్రయత్నాన్ని చేస్తున్నాం అధ్యక్ష అల్టిమేట్ గా జెన్కోన్ స్ట్రెంగ్తన్ చేయడం వల్ల ట్రాన్స్పోర్ట్ డిస్కామ్ ను బాగా స్ట్రెంగ్తన్ చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు ఇంకా తగ్గించే ఏర్పాటు చేస్తూ ఓవైపు ఈ 62 లక్షల ఎకరాలకు కూడా కావాల్సినంత మేము లిఫ్ట్ ఇరిగేషన్లకు కావాల్సినంత 10,000 మెగావాట్ల కొత్త కరెంట్ ఇవ్వడానికి కేవలం 3-4 నెలలు అధ్యక్ష మిగిలిన టైంలో అమ్మి అంతకంటే ఎక్కువ సంపాదిస్తాం జెన్కో యూనిట్ పైన 1.5 రూపాయలు సంపాదించడం ఏమాత్రం పెద్ద కష్టమైన పని కాదు ఆ 1.5 రూపాయల వచ్చే లాభం వల్ల ఈ 10,000 మెగావాట్లు ఈ 3-4 మాసాల్లో వాడేదంతా ఇబ్బంది లేకుండా సంపాదించుకునేంత స్ట్రెంగ్త్ పవర్ యూటిలిటీస్ ముఖ్యంగా జెన్కో చేయడం జరుగుతుంది అధ్యక్ష సో ఇవన్నీ చాలా సీరియస్గా ఆలోచన చేసి చేసినాం ఇట్స్ నాట్ యాజ్ ఇఫ్ దట్ మేమేదో ఇంకోటి అధ్యక్ష ఎన్నికల ముందు మేము చేసిన ప్రధానమైన వాగ్దానాల్లో 9 గంటల కరెంట్ ఇస్తామని చెప్పి అన్నాం నిజం ప్లీజ్ ప్లీజ్ వాస్తవం అధ్యక్ష ప్లీజ్ అది అది పూర్తిగా వాస్తవమే అధ్యక్ష ఆ 9 గంటల కరెంటు అది రెండవసారి అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రోజునే దీనికి సంబంధించిన ఆర్డర్స్ అయితే పాస్ చేసినాం అధ్యక్ష ఆ ఆర్డర్స్ పాస్ చేసినప్పుడు కూడా ఒక ఆర్డర్స్ పాస్ చేసిన ఇన్ఫ్యాక్ట్ అధ్యక్ష నేను ఇంతకుముందు కూడా చెప్పినట్టు ఈ విధమైన వాగ్దానం కూడా అనాలోచితంగా చేయలేదు అధ్యక్ష ప్రజలను మోసం చేయాలనో మెబ్బెట్టాలనో ఏది అడిగితే అది పూర్తిగా ఉచితంగా ఇస్తామనో పద్ధతుల్లో వాగ్దానం చేయాలా మేము చేసే పరిస్థితుల్లో ఉన్నామా లేదా అని చెప్పి చూసుకొని వాగ్దానం చేశాం అధ్యక్ష అందులో అధికారంలో ఉన్న వాళ్ళం ఏదైనా వాగ్దానం చేసి దాన్ని రీజనబుల్ టైంలో ఇంప్లిమెంట్ చేయకపోతే మమ్మల్ని ప్రజలు క్షమించరు అధ్యక్ష వి ఆర్ అవేర్ ఆఫ్ దట్ ఆ రోజున్న పరిస్థితుల్లో మేము ఈ వాగ్దానం చేసింది ఐ థింక్ ఏప్రిల్ నెలలోనో మార్చి నెలలోనో ఎప్పుడో ఐ థింక్ మార్చి నెలలో ఎప్పుడో వాగ్దానం చేశాం మార్చి నెలలో వాగ్దానం చేశాం ఆ రోజున్న పరిస్థితి ప్రకారము జూలై ఆగస్టు మాసానికల్లా తప్పనిసరిగా కొత్తగా విజయవాడలో ఒక 500 మెగావాట్ల పవర్ యూటిలిటీ అంటే జెన్కోకు సంబంధించిన ఇబ్రహీంపట్నంలో ఒక 500 మెగావాట్లు కొత్తగా ప్రొడక్షన్లోకి వస్తుంది అది వస్తే ఇంకా అంతో ఇంతో కొంచెం తక్కువ పడినా కూడా మేనేజ్ చేసుకోవచ్చు 9 గంటలు ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో చూసుకొనే చెప్పాం ఇట్స్ నాట్ యాజ్ ఇఫ్ దట్ మేము వాగ్దానాలు గాల్లో చేసే అలవాటు మాకు ఎప్పుడు లేదు అధ్యక్ష ఇంతకుముందు చేయలేదు ఇప్పుడు కూడా చేయలేదు అధ్యక్ష కానీ చిన్న చిన్న సమస్యలు వచ్చాయి అధ్యక్ష విటిపిఎస్లో ఇంతకుముందు రోసయ్య గారు కూడా చెప్పినట్టు గుర్తు నాకు బిహెచ్ఎల్ ఎగ్జిక్యూట్ చేస్తుంది ఆ విటిపిఎస్ను ఆ బిహెచ్ఎల్ ఎగ్జిక్యూట్ చేస్తోంది బిహెచ్ఎల్ ఇస్ సపోజ్ టు బి ది బెస్ట్ ఆర్గనైజేషన్ దాంట్లో మళ్ళీ ఏం అనుమానం లేదు దే ఎగ్జిక్యూటెడ్ సో మెనీ అదర్ ప్రాజెక్ట్స్ ఆల్సో కానీ జనరల్గా ఎక్కడైనా కూడా అంత ఎంతో కొంత టీజింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ టీజింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంకా పూర్తిగా స్టెబిలైజ్ కాలేదు స్టెబిలైజ్ అయితేనే చేస్తున్నాం అనే పద్ధతిలో ఓ ప్రయత్నం చేస్తుంటే ఇంత లోపల వర్షాలు కూడా రావడం బాగా ఆలస్యమైంది ఇంకా ఈ హైడ్రో పవర్ జనరేషన్స్ కూడా కొంచెం పెరగలేదు వీటిని అన్నింటిని చూసుకొని ఎంత త్వరగా వీలుంటే అంత త్వరగా చేస్తాం అధ్యక్ష మేము 9 గంటలనే మాట చెప్పి రీజనబుల్ టైంలో ఒకవేళ ఆగస్టులో ఇద్దాం అనుకున్నాం ఆగస్టులో ఇవ్వలేకపోతే అక్టోబర్లోనో డిసెంబర్లోనో ఇవ్వలేకపోతే అధ్యక్ష ప్రజలు మమ్మల్ని క్షమించరనే విషయం మాకు తెలియదా ఏదో ఒకసారి అధికారంలోకి వచ్చినావు చాలు అని చెప్పి అనుకునే వాళ్ళం కాదు కదా 123 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళం సార్ మేము ఏదో మాట చెప్పి తప్పించుకొని పోయే అలవాటు ఇంతకు ముందు కూడా లేదు ఎప్పుడూ లేదు రేపు కూడా రాబోదు కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఇప్పుడు కూడా మహాత్మా గాంధీ గారి దగ్గర నుంచి ఇంతవరకు సోనియా గాంధీ వరకు కూడా ఎప్పుడు కూడా క్రెడిబిలిటీకి అత్యంతమైన ప్రాధాన్యతనిచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష దయచేసి గమనించండి ఇంకోటి అన్నారు అధ్యక్ష మీరు 9 గంటలు పగులేయమని చెప్పి అన్నారు అధ్యక్ష 9 గంటలు పగులే ఇస్తామని చెప్పి మేము అన్నాం అధ్యక్ష
తొమ్మిది గంటలు పగలిస్తామని అనలేదు. ఎలక్షన్ ముందు ఏడు గంటలు ఏ విధంగా ఇచ్చేవాళ్ళమో ఆ విధంగా తొమ్మిది గంటలు ఇస్తాము, అయితే ఉచితంగా ఇస్తామని చెప్పినాం. ఆ ఏడు గంటలు ఎలక్షన్స్ కంటే ముందు పోయిన ఐదు సంవత్సరాలు పగులు రాత్రి ఇచ్చినాం కదా, పగులు నాలుగు గంటలు రాత్రి మూడు గంటలు ఏదో కొంచెం అటు ఇటుగా ఇచ్చినాం. అధ్యక్ష పోనీ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏమైనా పగులు ఇచ్చారా అధ్యక్ష ఏడు గంటలు? ఇవాళ కావాలనుకుంటే ఎంక్వైరీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడల్లా రాత్రి పగులు కూడా ఇచ్చారు. వాళ్ళ అధికారంలో ఉండేది నేను వాళ్ళనే అంటంలా. నేను చిన్నప్పటి నుంచి నేను చిన్నప్పుడు చూసా మా అమ్మ ఈ టార్చ్ లైట్ అంటే పొలానికి వెళ్ళే చేతగాళ్ళు అంటాం, పొలానికి వెళ్ళే వాళ్ళు టార్చ్ లైట్ సెల్స్కు డబ్బు తీసుకొని పోయి రెండు వేలకో మూడు వేలకో నాలుగు వేలకో ఒకసారి మళ్ళీ టార్చ్ లైట్ సేల్స్ అయిపోయేది. ఎందుకంటే ఎందుకు ఇంత ఫ్రీక్వెంట్గా పోతున్నాయంటే రాత్రి పొలానికి పోతున్నాయని చెప్పేవాళ్ళు. రాత్రిళ్ళు కరెంటుకు అయ్యా మీరు రైతులు అవునో కాదు, నేనైతే రైతునే. మీరు రైతులు అవునో కాదు, నేనైతే రైతునే. నువ్వెంత మటుకు రైతు నాకు తెలియదా? ప్లీజ్ అయిపోయింది అధ్యక్ష. రాత్రిళ్ళు పొలాలకు వెళ్ళి కరెంటు వ్యవసాయానికి వాడుకునే పద్ధతి ఈ రాష్ట్రంలో నాకు తెలిసి గడచిన 30-40 సంవత్సరాలుగా ఉంది. అదే పద్ధతిని చంద్రబాబు నాయుడు గారు కొనసాగించినారు, అదే పద్ధతిని గడిచిన 5 సంవత్సరాల్లో మేము కొనసాగించినాం, ఇవాళ కూడా కొనసాగిస్తాం. లేదు అధ్యక్ష, అంత పగులు ఇవ్వాలంటే ఎక్కడి నుంచి తెస్తాం అధ్యక్ష? ఉన్న కరెంటు రాత్రి కొంత పగులు కొంత ఇస్తే ఇప్పుడు 9 గంటల కరెంట్ అయినా కూడా ఇన్ 2 స్పెల్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం మేము. అంతేగాని మొత్తానికి మొత్తం కరెంటు పగులేస్తామని మేమైనా ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పినావా అధ్యక్ష? ఎక్కడైనా ఒక్క మీటింగ్లో ఎక్కడైనా పొరపాటునైనా చెప్పినావా? నోవే. మేము చెప్పిన మాట తప్పనిసరిగా నిలబెట్టుకుంటాం అధ్యక్ష. అందుకే మనవి చేస్తున్నా మన జోలకంటి రంగారెడ్డి గారితో, మడమ తిప్పే అలవాటు లేదు, మాట తప్పే అలవాటు లేదు. తప్పనిసరిగా ఎంత ఇబ్బంది వచ్చినా నలు అటో ఇటో జరుగుతాయి తప్ప చెప్పిన మాట తప్పకుండా నిలబెట్టుకునే తత్వం మాకుంది కాబట్టే, మా విశ్వసనీయత అంత బాగా ఉంది కాబట్టే ప్రజలు మాకు ఓట్లు వేశారు అధ్యక్ష. దయచేసి రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇంత సుదీర్ఘంగా చెప్పాల్సి వచ్చింది. మీరు దయచేసి అన్నిలా భావించవద్దని చెప్పి కోరుతున్నా.